రైట్ సార్ ఇక ఈ డ్రగ్స్ కేసు విషయానికి వద్దాం ముఖ్యంగా ఈ షారుఖ్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్ ఏదైతే ఇష్యూ ఉందో అందులో అసలు దోషి ఎవరు నిర్దోషి ఎవరు అన్నది తేలటానికి చాలా టైం పెట్టేలా ఉంది ఈ లోపు ఇన్వెస్టిగేషన్ సాగుతూ ఉంది కదా ఈ ఇన్వెస్టిగేషన్ సాగుతున్నటువంటి ధర బెయిల్ ఇవ్వటం లేదు ఎందుకు బెయిల్ ఇవ్వటం లేదు అండ్ ఆ కుర్రాడు ఏజ్ రిలేటెడ్ కావచ్చు లేదన్నప్పుడు వాళ్ళ దగ్గర దొరికిన డ్రగ్స్ రిలేటెడా ఏవి ఇక్కడ కీలక భూమిక పోషిస్తుంది బెయిల్ రాకుండా ఉండటానికి డ్రగ్ క్వాంటిటీ కీలక పాత్ర పోషిస్తుంది డ్రగ్ క్వాంటిటీ ఐదు వందల గ్రాముల కంటే తక్కువ ఉందంటే అది మామూలు నార్మల్ క్వాంటిటీ అంటారు దాన్ని అంటే వ్యక్తిగతంగా వాడుకోవటానికి అన్నట్టు అంతే కమర్షియల్ కాదన్నట్టు కమర్షియల్ కాదని ఐదు వందల గ్రాముల కంటే ఎక్కువగా ఉంటే కమర్షియల్ క్వాంటిటీ అని ఉంటుంది ఈ కమర్షియల్ క్వాంటిటీ అయిన కానీ లేకపోతే ఈ గ్రాములైన నాకు తెలిసి నాలుగు ఐదు గ్రాముల కంటే ఎక్కువ దొరికిందంటే బెయిల్ రాదు నాలుగైదు గ్రాములే దాని లిమిట్ అందుకనే మీరు చూడండి రవితేజ కేసులో వచ్చేటప్పటికి బ్రదర్ కేసులో ఈ నాలుగు గ్రాముల్ని ఐదుగురికి పంచారు ఓకే ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క గ్రాము చేతిలో పెట్టారు అప్పుడు వాళ్ళ ఉద్దేశం ఏంటంటే నార్కాటిక్ డ్రగ్ వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఒక గ్రామే కాబట్టి అందరికీ బెయిల్ వస్తుంది శిక్ష కూడా ఆరు నెలలే శిక్ష కూడా ఆరు నెలలే అందుకని అట్లా క్వాంటిటీ తగ్గించేస్తారు వాళ్ళు తలుచుకొని వీడికి బెయిల్ రావాలి అనుకుంటే దాన్ని పదహారు మంది మధ్యలో డిస్ట్రిబ్యూట్ చేసి క్వాంటిటీని తగ్గించి పెడతారు అదే వీడికి శిక్ష పడాలి అనే ఉద్దేశంలో ఉంటే అందరికీ తీసుకొచ్చి ఒకటి చేతిలో పెట్టి ఒకటి దగ్గర దొరికిందని చెప్పి వాడితో ఇచ్చేస్తారు అనమాట ఆ రకంగా ఉంటుంది అంటే ఏదైనా అధికారుల చేతిలో ఉంటుంది అధికారుల చేతిలో ఉంటుంది నార్కాటిక్ డ్రగ్స్ వాళ్ళ కంట్రోల్ చేతిలో ఉంటుంది ఎప్పుడైతే ఈ ఆర్యన్ ఖాన్ దగ్గర దొరికిందో ఆయన దగ్గర ఎంత దొరికిందో నాకు అది ఐడియా లేదు కానీ అది ఆ బెయిల్ ఇవ్వాలా వద్దా అనేది ఆ జడ్జి యొక్క డిస్క్రిప్షనరీ పవర్ కాకపోతే వీళ్ళకి ఒక పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉంటాడు స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ అని ఆయన చెప్తే గనక వద్దు సార్ మాకు పర్వాలేదు మా ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయిపోయింది ఇంత మాకు అవసరం లేదు అనుకుంటే బెయిల్ ఇచ్చేస్తారు కానీ అట్లా వాళ్ళు చెప్పారు వాళ్ళు అట్లా ఎప్పుడు దాకా చెప్పారంటే ఏడాది దాకా కూడా చెప్పారు వాళ్ళు ఏడాది దాకా పది బెయిల్స్ వేసినా పది బెయిల్స్ డిస్మిస్ అయిపోతాయి ఒకవేళ కింది సెషన్స్ కోర్టు లేదన్నప్పుడు ఈ నార్కట్స్ కంట్రోల్ బ్యూరో ఏదైనా సెపరేట్ కోర్ట్స్ ఉంటే వాళ్ళు రిజెక్ట్ చేస్తున్నారు బెయిల్ హైకోర్టుకి వెళ్తున్నాడు ఇప్పుడు హైకోర్టు కూడా డిస్మిస్ చేస్తారు హైకోర్టులో కూడా డిస్మిస్ చేస్తారు సుప్రీంకోర్టులో కూడా డిస్మిస్ చేస్తారు చేయదలుచుకుంటే లేదు ఏదో వింటున్నా మాటలు వింటున్నా ఇరవై ఐదు కోట్ల ఆ డీల్ నడుస్తోందని ఇరవై ఐదు కోట్లు డీల్ అన్నారు బట్ పద్దెనిమిది కోట్లకి ఫైనలైజ్ అయింది అందులో ఎనిమిది కోట్లు సమీర్ వాంకడేక్ అని చెప్పేసి ఈ మధ్యలో ప్రైవేట్ డిటెక్టివ్ ఎవరైతే ఉన్నారో కేపీ గోసవి అతని యొక్క డ్రైవర్ చెప్తా ఉన్నాడు ఆ విషయాన్ని మరలా మంత్రి నవాబ్ మాలిక్ ఎవరైతే ఉన్నారో ఆయన ట్వీట్ ద్వారా మిగతా విషయంలో చెప్తున్నాడు ఏమంటున్నారంటే మహారాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం పరువు తీయటం కోసం ఇది అంతా కూడా హైడ్రామా నడుస్తూ ఉంది ఇదంతా ఫేక్ అని ఆయన అంటూ ఉన్నాడు ఈ ఫేక్ అని తేల్చాల్సింది అసలు ఎవరు నిజమని తే రుజువు చేయాల్సింది ఎవరు ఫేక్ అనడానికి గ్రౌండ్ లేదు అట్లాగే నిజం అని చెప్పడానికి కూడా ఫుల్ గ్రౌండ్ లేదు వీళ్ళు వచ్చేసి ఆ షిప్ లో వీళ్ళు దొరకటం కావచ్చు తీసుకురావటం కావచ్చు ఇవన్నీ కనిపిస్తున్నాయి అవి కరెక్ట్ అవి నిజమే కానీ ఆఫర్ బేలుకి ఇంత డబ్బు ఆఫర్ ఉంది అది ఫిఫ్టీ ఫిఫ్టీ అనమాట అయితే నిజమై ఉండొచ్చు లేకపోతే కాకపో కాకపోయి ఉండొచ్చు అనమాట ఓకే అలా ఉంటుంది ఎందుకంటే గతంలో కనుక చూస్తే నిజంగానే బెయిల్ కావాలనుకుంటే అమిత్ షా వంద కోట్ల ఆఫర్ ఇచ్చాడు వంద కోట్ల ఆఫర్ ఇచ్చాడు అది సుప్రీంకోర్టు జడ్జిలు బయటకు వచ్చి మీడియా ముందు చెప్పారు అట్లాగే ఈ ఇరవై ఐదు కోట్ల ఆఫర్ ఉందేమో మరి ఉందేమో నిజమే అది అమిత్ షా ఇప్పుడు వంద కోట్ల ఆఫర్ ఏదో అన్నారు కదా జడ్జిలు ఆ రకంగా చెప్పారన్నారు కదా అప్పుడు అమిత్ షా శిక్ష పడిందా అలా డబ్బు ఆఫర్ చేయడం కూడా పెద్ద శిక్ష కదా కేసు నొక్కి పెట్టారు ఇంకా రాలే కేసుని నొక్కి పెట్టారు ఇంకా దాని ట్రయల్ స్టార్ట్ కాలే యాంలో గవర్నమెంట్ కాబట్టి ఇంకా కేసు బెంచ్ మీద రాదా ఈ గవర్నమెంట్ ఉన్నంత వరకు రాదా కేసు బెంచ్ మీదకి అలా సో ఇరవై ఐదు కోట్ల ఆఫర్ ఆఫర్ ఉందేమో మరి